प्रत्येक तीर्थ अब मैडम आ पदल को कटे खचिता रेल ना रूल मुफ रूपये पड़ेट चूड़ी विनारा 230 रूपी खचित पड़ा अभी पुल पड़ेट अदे मरी अंदे वावा बटी वीडियो लागू नड़ी नड़ी पुस्तक चूडर ఖచ్చితంగా 210 220 230 దాకా పెట్టాలి చూస్తా అందుకే వచ్చిన ఇవన్నీ ఇత్తనాలు వస్తా నేను రవ దచ్చని కాదు ఇన్నరా ఖచ్చితంగా 230 వైటట్టు చూస్తా అందుకే వచ్చిన अंदर चपना 230 दाका बैठ चूड़ा अंदे मोटमोट सर चूड़े पदल तस्ते अभी साधे रेड माला चेरा मोतम का कष्ट पड़ने मल्ला चूड़ बिड पनी वाल बष्टो चूसको रेट चूसको ब्रिज कटिंग अंको चेयर अंत मन एडीएस रेल मुफ्त तक पड़े मुफे पड़े 237 इपाल मोल मैं कदा करेक्ट टाइम पर्फेक्ट उ मल्ल इंदा पड़ा को गुंतला आते जारी पड़े पिछले चूसको रेसन दिखापोटे अगले आ पकड़ बुश कटिंग आ पकड़ बुश अदे अदे अंदर रूपये जैत्याल रूरल मंडल में उपाधि हामी कूली द्वारा मैं केनाल शुभ्रपरचम चत इवन आयक्रम की पेदू अंतर मुद्दिड जैत्याल शासन सभ्यु संजय गारी अदे विधा कार्यक्रम में पागो रूरल एंपीपी गारी स्थाक सर्पंच नारायण गारी रईत समन्वय समिति कन्वीनर रवींदर रेड्डन गारी तिरुपति गारी अदे विधा इकड़कोचना स्थाक अंतर्गम रईतन्नल हृदयपूर्वक नमस्कार अंतर्गम ग्राम में प्रती केनाल शुभ्रपरची व्यवसाय वच्चे सीजन नाटी मत कालवल शुभ्रपरची चेत्त चेदारं सिल्ट अंत तीसेसी
చివరి భూమి వరకు కూడా నీరు అది అందే విధంగా మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఈ రోజు జైత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఒక ఉద్దృతంగా నీరు వదిలిపెట్టిన తర్వాత ఒక ఉరుకలేసే విధంగా కూడా ఈ రోజు అన్ని పనులను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది కాబట్టి ఉపాధి హామీ కూలీలకు కూడా వారి లాక్డౌన్ సమయంలో వారికి ఒక పక్క ఉపాధి ఇటు పక్క పని కూడా జరుగుతుంది కాబట్టి సంజయ్ అన్న గారి దగ్గర ఉండి కూడా వారికి కూలీ వేతనం కూడా ఎక్కువ చెల్లించాలి ఎందుకంటే పనికి తగిన ఫలితం ఉండే విధంగా కూడా వారికి అవగాహన కల్పించి ఇంకా ప్రోత్సహించి చేసిన దాన్ని మళ్ళా చేయకుండా పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా మనం శుభ్రపరిచే విధంగా కూడా ఈరోజు సంజయ్ అన్న గారు వెంట మేము కూడా వచ్చి పరిశీలించడం జరిగింది ఇక్కడ తీసేసిన సిల్ట్ను అధికారులు కానీ జీపీ సిబ్బంది కానీ దాన్ని వ్యవసాయ పంట పొలాలకు మంచిగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అక్కడక్కడ మేము నిన్న సంగంపల్లి వెళ్ళిన దగ్గర ఇసుక ఉంది కానీ ఇది పంట పొలాలకు బాగా యూజ్ అవుతుంది జీపీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నారాయణ గారు కానీ అధికారులు కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని చూసుకున్నట్లయితే వర్షం పడకముందే మనం తీసేస్తే అది కెనాల్లోకి పడే ఆస్కారం ఉండదు తొందరగా కూడా రిమూవ్ చేయొచ్చు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన జైత్యా జిల్లాలో మన మంత్రి గారు ఈశ్వరన్న గారు అదేవిధంగా శాసనసభ్యులు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి కృతజ్ఞతలు ఈ యొక్క మంచి సదావకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా సర్పంచ్ గారు కూడా నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అన్నీ కూడా సాప్ చేయించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అంతర్గం గ్రామస్తులకు సంజయ్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు జై తెలంగాణ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి కూలీలతోటి కూడా మాట్లాడేద్దామని వచ్చిన సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పర్యటిస్తున్న సోదరిమణి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవవసంత సురేష్ గారికి అదేవిధంగా మిత్రులు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గంగరాజన్ గౌడ్ గారికి గ్రామ ప్రథమ పౌరులు నారాయణ గారికి ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు రైతు సోదరులకు ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి ఏపీఓ గారికి ఈసీ గారికి వివిధ హోదాల్లోని అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బంది అందరికీ కూడా మరీ ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కూలీల్లో భాగంగా ఈ పనిలో భాగంగా పనిచేస్తున్న అంతర్గామ రైతులకు కూలీలకు పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా ఈరోజు జైత్యాల గ్రామంలో మండలంలోని అంతర్గామ గ్రామంలో కెనాల్ D61 చాలా సిల్ట్తో పుడుకుపోయినది అసలు ఇవాళ వచ్చి ఇక్కడ చూస్తే ఆశ్చర్యం కూడా నాకైతే చాలాసార్లు కూడా కెనాల్ వదిలిన తర్వాత నీళ్ళు రావడానికి టైం పట్టడం ఇక్కడ ఉండి పోవడం అయితే ఉండింది గౌరవ మంత్రి వాళ్ళు ఈశ్వరన్న గారు కూడా కొంచెం సూచన చేయడం వెను వెంటనే ఒక వారం రోజుల క్రితం నేను చెప్పగానే మన డిఆర్డిఓ పిడి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా ఒక మంచి మండల స్థాయి మీటింగ్ ప్రజాప్రతినిధులను అందరినీ ఇన్వాల్వ్ చేసి పెట్టినారు అదేవిధంగా అధికారులు కూడా అది ఏదో మీటింగ్ తూతు మంత్రం అని కాకుండా ప్రతి గ్రామంలో కూడా చాలా గొప్పగా ఈ పని కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న కూడా అప్సీపూర్ సోమనపల్లి సంగంపల్లి గ్రామాలు తిరిగి వచ్చినాం అక్కడ కూలీలతో పాటు రైతులు కూడా అంటే చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ కార్డులు తీసుకొని వాళ్ళు కూడా పనిచేస్తారు సాయన్న వాళ్ళ సొంత పనిలాగా ఇక్కడ కూడా చిన్న చిన్న రైతులందరూ కూడా వాళ్ళు జాబ్ కార్డు తీసుకొని పనికి వచ్చిండ్రు దాదాపు 200 మంది ఇక్కడ పనిచేస్తున్నారు ప్రతి వాళ్ళకు కూడా 230 రూపాయలు వచ్చే విధంగా కొంచెం బుష్ కటింగ్ చేయించి ఇదంతా కూడా నీట్గా చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఇక్కడ అధికారులు పర్యవేక్షకులు నరేష్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ చూస్తే గుట్టలు గుట్టలుగా మట్టి ఆ చిన్న కెనాల నుంచి వెళ్ళిందంటే ఓ రకంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత నిర్లక్ష్యం ఇదైంది అనేది ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం మంత్రులకు కానీ మా ఎమ్మెల్యేలకు జడ్పీ చైర్మన్లకు అందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తూ ఉంటారు తెలంగాణను మనం అభివృద్ధిలో తీసుకెళ్ళాలి అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే ఒకవైపు మనకు హైదరాబాద్ అక్కడ చదువుకున్న వాళ్ళకు టెక్నాలజీ ఇలా దేశంలో ముందర తీసుకెళ్ళాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 25% భాగం ఏంటంటే హైదరాబాద్ తర్వాత మిగిలినది మన ఇన్ని రోజులు వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ గ్రామాలు ఎవరు కూడా అప్పుడు ఆంధ్ర పాలకులు పట్టించుకోలే ఏదో వాళ్ళ కిందికి నీళ్లు రావాలి కాబట్టి మీద కెనాళ్ళు వాళ్ళు 10
వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ 100 కోట్లు ఆ రకంగా చేయడం జరిగింది. ప్రతి ముఖ్యమైన మంత్రులు అందరూ కూడా వాళ్ళే ఉండరు కాబట్టి ఎన్నడూ కూడా పట్టించుకోలే. కానీ తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ బిడ్డల కష్టాలు తెలుసు. మన అన్ని కూడా ఎక్కువ కూడా మెట్ట పొలాలు మెట్ట ప్రాంతం ఉంటది. ఈ మధ్యలే పొలాలు చేసుకుంటున్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువ రావాలి. నీళ్ళు ఎక్కువ రావాలంటే కినాల్ రాగానే ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా చెరువులలోకి వెళ్ళిపోవాలనేది సార్ కళ. సో ప్రతి కెనాల్ నుంచి చెరువుకి వెళ్ళే ప్రతి ఫీడర్ ఛానల్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ అన్నీ కూడా చేసి మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న చిన్న ఫీడర్ కెనాలు అదేవిధంగా చెరువులకు చెరువుల నుండి బయటకు వెళ్ళే కెనాలు కూడా అన్నీ కూడా ఇవాళ ఉపాధి హామీ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వర్షాకాలం కెనాల్ రావడానికి ఇంకొక 20-25 రోజులు ఉన్నది టైం. ఈ లోపల మొదటి ప్రాధాన్యత చేసినట్టయితే ఇటు కూలీలకు కూడా ఇప్పుడు ఏం పని లేదు ఎందుకంటే పొలాల కోతలు అయిపోయినాయి. వడ్లు కూడా మొన్నటి వరకు జోకుడో పట్టుడో రైస్ మిల్లకు పంపుడు ఉండే ఆ కార్యక్రమం కూడా 75% పూర్తయింది. ఉపాధి లేక ఉన్నారు. అంతకుముందు కొంతమంది పట్టణాల్లో పోయి పనిచేసేవాళ్ళు వాళ్ళకు కూడా ఉపాధి లేదు ఎందుకంటే కరోనా అనే మహమ్మారి వల్ల పట్టణాలకు వెళ్ళే పరిస్థితి లేదు. గ్రామాలే చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి మన గ్రామాలు. మరి ఈ సందర్భంలో ఉదయాన్నే వచ్చి ఈ పనిచేసే కూలీలకు కూడా ఖచ్చితంగా 237 రూపాయలు హైయెస్ట్ వచ్చే విధంగా చూడాలని కూడా నేను అధికారులను కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఇది మన బాధ్యత. వాళ్ళు పనిచేసినప్పుడు చేయించుకోవాలి, డబ్బులు కూడా చెల్లించాలి. మరి ఈ రకంగా మండలం అంతా కూడా మీరందరూ పర్యవేక్షణ చేస్తున్నందుకు ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి మీ అందరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది నిరంతరంగా ఒక నెల రోజులు వర్షాలు వచ్చేంత వరకు కూడా మీరు పెద్ద ఎత్తున మీరు దీన్ని ఒక బాధ్యతగా సామాజిక బాధ్యత ఉద్యోగ బాధ్యత కంటే ఎక్కువ కూడా సామాజిక బాధ్యత భావించండి. మా అందరం కూడా రైతు బిడ్డలమే, రైతు కుటుంబాల ఎక్కడ వచ్చిన వాళ్ళు, వాళ్ళు పెద్ద రైతు కావచ్చు, వాళ్ళు చిన్న రైతులు కావచ్చు, కానీ ప్రతి వాళ్ళం కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే ముందటి తరాలు కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజు కూడా మేము కూడా వస్తాం. వాస్తవ మంత్రి గారు కూడా ఒకరోజు పర్యవేక్షిస్తా ఉన్నారు. వారి గురించి కూడా ఆహ్వానిస్తాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఇక్కడ కూలీలను ప్రోత్సహిస్తున్నందుకు, వాళ్ళతోటి ఊరికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని, ఉప సర్పంచ్ గారిని, ఇంకా రైతులందరూ కోరుతున్నా, మరి మట్టి అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళాలి, లేదా ఇంకా మళ్ళీ కెనాలు పడకుండా అయితే చూసుకోవాలి. మళ్ళీ కెనాలు పడకుండా ఒక 4-5 ఏళ్ళ దానికి మళ్ళీ కెనాల దగ్గర రాకుండా చూసుకోవాలి. అవసరం పడితే భరంతులకు దేనికన్నా దానికి రోడ్డు తరలించాలి. ఆ రోడ్డు మీద వేసినప్పుడు మళ్ళీ పడకుండా కూడా చూడండి, కొద్దిగా నేర్పించి. ఎందుకంటే ఇది ఇన్స్పెక్షన్ పాత్వే కాబట్టి. అదేవిధంగా ఎక్కడన్నా రైతులు మేము ఆ పక్క తీయనీయం ఏనీయం అంటే కూడా ఆ రైతులను కొద్దిగా ఒప్పించి మెప్పించాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాస్తవానికి అక్వైజ్డ్ అయిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ పాత్వే ఉంటుంది, కానీ రైతులు కూడా దగ్గర దానికి దున్నుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. అరే మా దాంట్లో చెత్త పడేస్తున్నారు, ముళ్ళ కంపలు వేస్తున్నారు అంటారు. అక్కడ కొంత వాళ్ళను ఒప్పిస్తే వాళ్ళు కూడా తప్పకుండా చేస్తారు. ఇది మనకి ఎందుకంటే పర్మనెంట్గా ఉపయోగపడే కార్యక్రమం. ఇది ఇలా మన జగిత్యాల జిల్లాలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి.